లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ సినిమా విడుదలకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ సినిమా మీద ఇప్పటికే హైకోర్టులో పెళ్ళేయడం జరిగింది ఆ పెళ్ళేసిన వ్యక్తి దేవి చౌదరి గారు ప్రస్తుతం ఇప్పుడు మనతో ఉన్నారు మరి ఆ సినిమా విడుదలవుతుందా లేదా అనేది ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి సరేంటి పెళ్ళేసారు ఆల్రెడీ మరి చూసుకుంటే ఇప్పుడు సెన్సార్ కూడా వచ్చేసిన సినిమాకి లక్ష్మీస్ ఎన్టీఆర్ వెళ్ళిన కూడా ఒక సినిమాలో ముందు సకల కళా అన్నీ అనుభవిస్తాడు చివరికి గెలిసేది హీరో హీరో అంటే ఎవరో న్యాయం హీరో అంటే ఎవరో నిజం హీరో ఎవరో హీరో అంటే ఎవరో నిజాయితీ నా వైపు న్యాయం ఉంది నా వైపు నిజాయితీ ఉంది నేనే గెలుస్తానని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ అనుకుంటున్నాను లాస్ట్ మినిట్ లాస్ట్ సెకండ్ వరకు మాత్రం పోరాటం చేస్తానండి ఈ రాకేష్ రెడ్డి నిన్న వచ్చి ఏం చెప్పాడు ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి అయ్యా నేను ఒక నాయకుడి మీద వ్యతిరేకంగా ఏమన్నా చిత్రీకరణ సన్నివేశాలు తీయడం జరుగుద్ది ఇంకో నాయకుడి మీద ఏమన్నా ఒక పార్టీకి వ్యతిరేకత ప్రచారం ఉన్నా సరే నేను తీస్తానని చెప్పాడు ఆ మాట అన్న తర్వాత ఒక నిమిషం ఈ రామ్ గోపాల్ వర్మ ఏం పెట్టాడో చూడండి ఒకసారి రౌడీలకి రౌడీ అంట అని మోహన్ బాబు దిని ఇది పెట్టాడు నెక్స్ట్ ఐ ఫీల్ లైక్ స్లాపింగ్ ది వెనుపోటు దారులు అని పెడుతున్నాడు వీళ్ళు దేని నిమిత్తం అయితే మేము పెట్టమని చెప్పారో అదే మళ్ళీ చిత్రీకరణ పెట్టి ప్రజలను రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల తప్పుడు దోవకు తీసుకెళ్ళి తప్పుడు ప్రచారం చేసుకోవడానికి ఈ కోడికత్తి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దొంగల పార్టీ ఈ దోపిడీ పార్టీ ప్రతిరోజు శుక్రవారం వెళ్ళే పార్టీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నేను డైరెక్ట్గా ఒకటే మాట చెప్తున్నానండి నీ శివరాజకీయాలు ఉంటే కనుక నీ ఎక్కడ బయట పెట్టుకో ఇక్కడ 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 మాత్రం శివరాజకీయాలు చేసి ఆంధ్రప్రదేశ్ తప్పుడు ప్రచారంలో తీసుకెళ్దామని చేస్తే కనుక పెడతా పగిలిపోద్దా చెప్తున్నాను నీకు నీకు నీకేంటి ఈ రామ్ గోపాల వర్మకే అండి ఆడో ఆడో పెచ్చోడాడు ఆడ రామ్ గోపాల వర్మ అనే పెచ్చోడు అనే దానికి నిదర్శనం ఏంటంటే అంతకుముందు ఆదివారం సెన్సార్ బోర్డు ఎక్కడైనా పనిచేస్తుందా సెన్సార్ బోర్డుకి ఆదివారం నాడు ఒక మెసేజ్ పెడతాడు తర్వాత ఏమో మళ్ళీ సెన్సార్ బోర్డు నాకు క్లియరెన్స్ ఇచ్చిందంటాడు అంటాడు ఒక మాట అంటాడు దిగిందర్త ఇంకోటి చెప్తాడు ఏ అతనికి నేను డైరెక్ట్ ఒకే మాట చెప్తున్నాను రామ్ గోపాల వర్మ నీ పెచ్చాశాలు ఉంటే కనుక ఎక్కడైనా చూపించుకో అర్థమవుతున్నా నిన్ను నా తెలిగింటి ఆడపడుచులు ఈ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఎక్కడైనా తిరిగితే చెప్పులతో కొడతారని చెప్పి ముంబై పారిపోయి బతుకుతున్నాడు ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ అంతకుముందు పోరు సినిమా తీసాడు పోను సినిమా తీస్తే ప్రముఖ ఛానల్లో ఒక యాంకర్ గారు మాట్లాడుతూ ఒక ఆడావిడి తీసుకుంటే ఆడావిడి అయ్యా రామ్ గోపాల వర్మ ఏం సమాజానికి అంటున్నానంటే ఆవిడని పెట్టి తీస్తానంటాడు సినిమా ఆవిడ చూస్తే అతనికి తల్లిలాగా ఉంటుంది అసలు ఈడు మనిషి దున్నపోతా మనిషి పశువా చూస్తేనే పశువుకి ఇంకో దానికి మధ్య కలిపి పుట్టినోళ్లాగా ఉంటాడు వీడు నేను డైరెక్ట్గా చెప్తున్నా నీకు నీతి న్యాయం ఉందా ఇదిగో చంద్రబాబు నాయుడు నాకు ఎక్కడ ఉన్నాడు నీ అనకాయో బలం మొన్న ఏదో చాలా మాట్లాడుతు బలం ఉందే ఇది ఉందన్నా కదా మళ్ళీ చెప్తున్నా నువ్వు ఒక విలనవే విలన్ అనేవాడు సినిమాలో ఫస్ట్ అన్ని అనుభవిస్తాడు లాస్ట్కి హీరోయే గెలుస్తాడు హీరో అంటే నిజం చంద్రబాబు నాయుడు ఇదిగో నిజం చంద్రబాబు నాయుడు అనేవాడు నా గుండెల్లో ఉన్నాడు నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా ఇప్పటి దాకా వచ్చా ఇక్కడి దాకా వచ్చా మీరు మీరెవరు ఏమి చేసేది ఉండదో నేను నేను మళ్ళీ చెప్పాను ఈ మనిషా మోహన్ బాబు ఉన్నాడు ఈ మనిషా మోహన్ బాబు వీళ్ళందరూ కూడా చెప్తున్నా మళ్ళీ మోహన్ బాబు అంటే భక్తవసం లేడు అనుకుంటారు ఆయన కాదండి బాబు భక్తవసన అడిగాను కాదు మా ఊర్లో మోహన్ బాబు అని అక్కడ ఉన్నాడు అతను ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు పెచ్చ వస్తుంది అతనికి ఈ పెచ్చ వచ్చినప్పుడు మోహన్ బాబు రోడ్డు మీదకి వచ్చి జగన్ నా మేనలుడు లేకపోతే నేను అది ఇది అని చెప్తూ ఉంటాడు సో నేను ఏమంటానంటే మళ్ళీ చెప్తున్నా భక్త వసన నాయనైతే కాదు మా ఊర్లో ఉండే మోహన్ బాబుని తమ్ముడు మోహన బాబుని ఫసక్ బాబుకి చెప్తున్నా వీళ్ళందరికీ కూడా చెప్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండే ఈ ప్యాకేజీ స్టార్లు వచ్చారు పృథ్వీ అనగా పోసన్ అనగా ఈ తొత్తులు వచ్చారు తొత్తులు ఈ తొత్తులందరూ కూడా ఒకటే ఛాలెంజ్ మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఏ ప్రతి శుక్రవారం చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీకి రారు చంద్రబాబు నాయుడు కట్టిన సెక్రటరీకి రారు కానీ చంద్రబాబు నాయుడు కట్టిన హైకోర్టుకి మాత్రం వస్తాడు శుక్రవారం శుక్రవారం ఈ దొంగ ఈ దొంగ ఈ సైకో ఏ వాళ్ళ ఏమండి ఒక నా ఇంటికి వచ్చి నన్ను చంపేయాలంటేనే నేను క్యాగ్లేస్తే పక్కింటి వాళ్ళు వస్తారు అలాంటిది ఒక ఇంట్లో ఒక ఇంట్లో సీఎంకి తమ్ముడు ఎక్స్ సీఎంకి తమ్ముడు ఒక ప్రతిపక్ష నేతకే చిన్నానా ఆయన ఇంటికి వెళ్ళి ఒక మనిషిని చంపేస్తుంటే కనీసం పక్కన ఉన్న వాళ్ళు తెలియదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ హ్యాండ్ ఉండదా ఈ విజయసాయిరెడ్డి పెదపాలేరు ఏమన్నాడు ఈ పెద్దపాలేరు విజయసాయిరెడ్డి ఫస్ట్లో ఆటోటాక్ వచ్చింది మాకు బాధగా ఉందని చెప్పాడు మళ్ళీ తర్వాత ఏం చెప్పాడు అయ్యో ఇది ప్రభుత్వం మీద వేసేసారు అందుకే నేను చెప్తున్నాను మీరు కోడికత్తి రాజకీయాలు శివరాజకీయాలు పట్టుకెళ్ళి ఎక్కడన్నా పెట్టుకోండి పులివెందుల్లో పెట్టుకోండి ఎక్కడ పనికిరాదు అర్థమవుతుందా తెలుగు ప్రజలందరూ కూడా దాడి మీదకి వచ్చారు ముసలి వాళ్ళు కానించి వృద్ధులు కానించి మళ్ళీ మాకు చంద్రబాబే కావాలి చంద్రబాబుతోనే సాధ్యం ఏమంటే అమరావతి రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇస్తే అమరావతి డెవలప్మెంట్ చేయడతాడు ఈ సైకో ఏ పట్టిసీమ ద్వారా నీళ్ళు పట్టుకెళ్ళి రాయలసీమలో రైతులు ఎక్కి మేలు చేద్దామనుకుంటే పట్టిసీమకే అడ్డొస్తాడు ఈ సైకో దేంట్లో అటు లేదండి ఈ సైకో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నేను డైరెక్ట్ చెప్తున్నా నువ్వు ఎన్ని ఆశలు వేసినా నీ పప్పులు వడకో అర్థమవుతున్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం ఈ మోడీ బేడీ కేడీ అనేవాళ్ళు వెళ్ళిపోతారు ఈ ఈ తెలంగాణలో ఉండే కేసీఆర్ కూడా నేను ఒకటే చెప్తున్నానండి కేసీఆర్కి సపోర్ట్ చేస్తే ఏంటి అన్నాడు కదా నిన్న అయ్యా ఆంధ్రాలోకి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రావడం ఏంటి ఆంధ్రోళ్ళు 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 అన్నాడు ఆంధ్ర వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏంటి ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఎంత కామెంట్ చేస్తున్నావు నువ్వేమయ్యా అసలు నువ్వెవడం ఎక్కడ రావడానికి నీకు అంతగా నిజంగా ఆంధ్ర మీద అభిమానం ఉంటే ఆంధ్రా డెవలప్ చేశాక నువ్వు తెలంగాణ తీసుకోవాల్సింది నువ్వు నీతి గొప్పది చెప్తున్నావు ఇప్పుడు తాగుబోతాడు ఏమండీ ఒకటండి ఈ తాగుబోతోడు పార్ట్నర్ కావాలి వీడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరూ లోటస్ ఫోన్లో కూర్చుని నెక్స్ట్ నుంచి ఇద్దరికి అదే పని మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవడం గాయం ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు అస్తం చూపించడం గాయం వీళ్ళందరూ కూడా దాటి మీదకి సరైన ప్రధానమంత్రిని ఎంచుకోవడం గాయం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావడం ఖాయం కంపల్సరీ ఇది జరుగుద్ది అంటే మన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చూసుకుంటే ఆల్రెడీ సినిమా ఒకటండి సెన్సార్ సెన్సార్ బోర్డు కూడా నిన్న మొన్న ఇరవై రెండో తారీఖు రిలీజ్ చేస్తానంటే సెన్సార్ బోర్డు ముందు కూడా నేను వెళ్ళి ధర్నా చేయడం జరిగింది న్యాయం కోసం నేను పోరాడా ఈ పాలేరు పెద్ద పాలేరు విజయసాయిరెడ్డి అందరిని కొనడం జరిగింది డబ్బెట్టి కొనడం జరిగింది నేను ఒకటే అన్నా అయ్యా సెన్సార్ బోర్డుకి మీరు సెన్సార్ ఇస్తున్నారు ఒక నాయకుడు ఇప్పుడు ఎలక్షన్ కోళ్లో ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న విగ్రహాలనే గొడ్డలతో కప్పేస్తున్నారు అలాంటప్పుడు ఇప్పుడు ఒక నాయకుడి మీద భయోపెక్కి ఎలా తెస్తారండి వెళ్ళాను ఎలా తెస్తారు అది ఎంతవరకు కరెక్టు నేను అది తప్పని చెప్తున్నాను నేనైతే నేను ఛాలెంజ్ చేస్తున్నానండి